జాతీయ పార్టీగా టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీ కార్యకలాపాల విస్తరణ కోసం భారీగా ప్లాన్లు అయితే చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ నెల 27వ తేదీ నాందేడులో భారీ బహిరంగ సభ ప్లాన్ చేసినా కూడా అక్కడ అనుమతి, సభా స్థలి సేకరణ ఇది కాసింత ఇబ్బంది అయ్యేసరికి దాన్ని జనవరికి పోస్ట్ పోన్ చేశారు. సో జనవరిలో నాందేడులో ఒక భారీ బహిరంగ సభ, ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ బహిరంగ సభకు కేసీఆర్ గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం, ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం అధికారికంగా కూడా కన్ఫర్మ్ అయింది. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ వ్యవహారాలు చూసుకునే ఆ బాధ్యతను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అప్పగించారు. అయితే బీఆర్ఎస్ కార్యాలయానికి పర్మనెంట్ భవనం కట్టే దానికోసం స్థలం కోసం కూడా వెతుకుతూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అమరావతిలో ఒక తాత్కాలిక భవనాన్ని రెంట్కు తీసుకొని ఆ చుట్టూ ఏడు దగ్గర ఓ పెద్దగా ఆ రెంటెడ్ బిల్డింగ్ నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని జనవరిలో నుంచి నడపబోతున్నారు. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్ గారు ప్రారంభోత్సవం చేసి తాత్కాలికంగా, తర్వాత పర్మనెంట్ కడతారట, ప్రారంభోత్సవం చేసి అక్కడ నుండి బహిరంగ సభ వేదిక మీద నుండి ప్రసంగించబోతున్నారు. ఆ వేదిక మీద నుండి పార్టీ సభ్యత్వం కూడా కొందరికి ఇవ్వబోతూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తనతో కలిసినంతకుముందు పనిచేసిన కొందరు నాయకులను కేసీఆర్ గారు స్వయాన ఫోన్ చేసి బీఆర్ఎస్లోకి రమ్మని ఆహ్వానించారట. వీళ్ళు దాదాపు ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా ఈ నాయకులు ఉన్నారు. సీనియర్ నాయకులుగా ఉండి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేకుండా సైలెంట్గా ఉన్నవాళ్ళు. సో వాళ్ళను బహిరంగ సభ వేదిక మీద నుండి ఆ జాయినింగ్స్ చేయడం, అదే సమయంలో ఏపీలో కేసీఆర్ గారి పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఎవరికైనా చేరాలనుకున్న వాళ్ళకు, వాళ్ళ కోసం కూడా కేసీఆర్ గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సో ఒక టోల్ ఫ్రీ నంబర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఒక టోల్ ఫ్రీ నంబర్ 9491015222, 9491015222 ఇది టోల్ ఫ్రీ నంబర్. బీఆర్ఎస్ పార్టీలో ఎవరికైనా సభ్యత్వం కావాలనుకుంటే దానికి ఫోన్ చేస్తే పేరు వివరాలు అవన్నీ కూడా నమోదు చేసుకుంటారు. ఇందులో కొందరిని, అదే లక్కీ డ్రా సిస్టమ్ లాగా, ఇందులో కొందరిని కేసీఆర్ గారు పెట్టి బహిరంగ సభ వేదిక మీదకి పిలిచి వీళ్ళకు కొందరికి పార్టీ సభ్యత్వం ఇవ్వబోతున్నారు. ఫోన్ చేసిన వాళ్ళందరికీ సభ్యత్వం ఇవ్వబోతున్నారు కేసీఆర్ గారి చేతుల మీద కొందరికి. అయితే చాలామంది ఐడియల్గా ఏపీలో ఐడియల్గా ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేసీఆర్ గారితో టచ్లోకి వచ్చారని చెప్పి ఇప్పటివరకు అందుతున్న సమాచారం. మరి ఎంతవరకు వాళ్ళు పార్టీలో చేరుతారో తెలియదు, కానీ బట్ ఏపీలో జనానికి కూడా ఒక ఇంట్రెస్ట్ కలిగించి స్పందన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం కావచ్చు ఈ టోల్ ఫ్రీ నంబర్. అండ్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి పార్టీ సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ను కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నారట. బట్ ఓవరాల్గా ఒకటైతే ఫ్యాక్టు, ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు తెలంగాణలోను అంటే వచ్చే సంవత్సరం రాజకీయంగా చాలా కీలకం. అండ్ తెలంగాణ జనరల్ ఎలక్షన్స్లో కావచ్చు, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్స్లో కావచ్చు, ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు నాయకులు దేశ రాజకీయాల్లో కూడా రాబోయే రోజుల్లో చాలా కీలకం కాబోతున్నారు అన్న సంకేతాలు, అన్న సిగ్నల్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కూడా రాజకీయాలకు ప్రయోగశాల కాబోతూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చే పార్టీ, పాత పార్టీలు చివరికి ఎవరు ఫైనల్గా అధికారంలోకి వచ్చి ఎవరు మరుగున పడిపోతారో తెలియదు. తెలంగాణలో కూడా అదే పరిస్థితే, అన్ని పార్టీలు కూడా ప్రయోగశాలలో తలపడుతూ ఉన్నాయి. చివరికి నిలిచేదెవరో పోయేదెవరో అన్న విషయం అయితే చూడాలి.